రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు ఎంపీటీసీ ఆధ్వర్యంలో కిరాణా షాపుల సౌజన్యంతో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మల్కాపేట శివారులో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్లో పాలు పంచుకున్న మహారాష్ట్ర బీహార్ నుండి వచ్చిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లుగా గ్రామ సర్పంచ్ పోకల రేఖా సంతోష్ ఎంపీటీసీ చారి తెలిపారు. మల్కాపేట రిజర్వాయర్ నిర్మాణంలో వాళ్ళు చాలా రోజుల నుండి ఇక్కడనే నివసిస్తున్నారు. వాళ్ళకు ఉపాధి లేనటువంటి ఈ సమయంలో మేము స్వచ్ఛందంగా మా గ్రామంలో వివిధ షాపులు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళ నుండి సేకరించిన మరియు మా వార్డ్ మెంబర్స్ మరియు మేము అందరం కలిసి బియ్యము నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలు వివిధ సరుకుల్ని వాళ్లకు ఈరోజు అందించడం జరిగింది. ఇంకా అయితే వీళ్ళు ఎవరైనా సరే మా గ్రామంలో నివసించేటువంటి వాళ్ళకి వలస కూలీలోకి ఇంకా సహాయం చేయాలని అనుకుంటున్నాము. దీనికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళకు సహాయం చేయగలరు. ఎందుకంటే ఇది ఇప్పటివరకు మే 3 వరకు లాక్డౌన్ ఉంది. ఇప్పటి వరకు మేము చాలామందికి నిన్న మొన్న 400 కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని గుర్తించి ఈ మల్కాపేట రిజర్వాయర్ బంట్లో ఉన్నటువంటి కూలీలకు ఈరోజు వాళ్ళని గుర్తించి వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మన కోనరావుపేట మండల కేంద్రంలో కోనరావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో మనకు గ్రామ పంచాయతీకి మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు కాబట్టి కొందరు రేషన్ బియ్యం తీసుకున్న దాతలు మన గ్రామ పంచాయతీకి నిరుపేదలకు ఇయ్యమని చెప్పి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మన చెరువు పని రిజర్వాయర్ పని నడుస్తున్న అక్కడ లేబరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబరు వాళ్ళ సభ్యులు వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి మన కోనరావుపేట గ్రామం తరఫున మన వార్డు మెంబరు మన పాలకవర్గం అందరూ కలిసి వాళ్లకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన కోనరావుపేట గ్రామంలో ఎవరైతే ఈ రేషన్ బియ్యం తినని వాళ్ళు ఉన్నా కూడా లేకుంటే ఏ రకంగా కూడా వాళ్ళకి దాత ఇవ్వాలని అనుకున్న వాళ్ళు దాతలు ఎవరైనా వచ్చి మన గ్రామ పంచాయతీలు ఇస్తే అవి నిరుపేదలకు పంచడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మన కోనరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పాలకవర్గం గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ నిరుపేదలందరికీ మేము సహాయం చేస్తున్నామని కోరడం అయింది. ఈరోజు కోనరావుపేట మండల మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులు అందరు కలిసి మరి బియ్యము నిత్యావసర వస్తువులు మరి అందరూ సేకరించి ఈరోజు మరి వలస కూలీలకు బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. అట్లనే బండవన్లో పనిచేస్తున్న మరి మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు అట్లాగే ఊర్లో గ్రామంలో ఉన్న మరి కూలీ పని చేసుకునే వాళ్లకు అందరికీ ఈరోజు నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటు అన్నీ అందజేస్తున్నామని మనం